చంద్రబాబును టచ్ చేసిన వైసీపీ ఇక ముందు ఏం జరగబోతోంది ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం కంటే పెద్ద ఆయనను అరెస్ట్ చేశారు అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఆయన ఇప్పటిదాకా ఎప్పుడూ అరెస్టు కాలేదు ఆయన మీద ఎన్నో కేసులు గతంలో పెట్టినా ఆయన కోర్టుకు వెళ్లకుండానే స్టేల్ తెచ్చుకున్నారు ఆ తరువాత వాటి విచారణ ఏమైందో ఎవరికీ తెలియదు జన సామాన్యంలో ఇవేమీ పట్టవు చంద్రబాబు అరెస్ట్ కాలేదంటే ఆయన గ్రేట్ అని మంచివారు అనుకునేవారే ఉంటారు ఇక న్యాయపరమైన అంశాలు టెక్నికల్ రీజన్స్ వంటివి మేధావులకు మాత్రమే పట్టే విషయాలు ఏది ఏమైనా చట్టం ముందు అందరూ సమానమే అయితే దొరికే వరకు మాత్రం అందరూ మంచివారే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని అంటారు మరి ఎవరేమనుకున్నా చంద్రబాబు అయితే అరెస్ట్ కాలేదు కేసులు కూడా తన మీద లేవని ఆయన చెప్పుకుంటారు దానినే జనాలు నమ్ముతారు కాబట్టి చంద్రబాబు విషయం సామాన్య జనం కోణం నుంచి చూసినప్పుడు ఆయన ఆణిముత్యమే అంటారు అయితే రాజకీయాలలో అనేక వ్యూహాలు ఉంటాయి అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి రాజకీయ రొంపిలోకి దిగిన వారు ఎవరైనా సరే మంచి ఎక్కడుంది ఎవరైనా అంతే అనుకునేవారు ఉంటారు ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో నీతి అవినీతి మంచి చెడ్డ వీటిని గురించి సామాన్యులు చర్చించుకునే రోజులు ఉన్నాయా అంటే పోయాయి అనే చెబుతారు ఏది ఏమైనా చంద్రబాబు విషయంలో ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు తాను నిప్పు అని తనను ఎవరూ ఏమీ చేయలేకపోయారని ఇప్పుడు చంద్రబాబుని వైసీపీ టచ్ చేసింది ఏకంగా ఏళ్లు అధికారులు ఉన్న తరువాత ఆ ధైర్యం చేసింది చంద్రబాబుని టచ్ చేస్తే ఏమవుతుంది అన్నది ఎప్పుడూ పెద్ద ప్రశ్నగానే ఉంది ఎందుకంటే అది ఎప్పుడూ జరగలేదు కాబట్టి మొత్తానికి వైసీపీ ఆ పని చేసింది చంద్రబాబుని అరెస్ట్ చేయడం కరెక్టేనా అందులో ఎన్నికలు దగ్గరలో పెట్టుకుని అరెస్టు చేయడం సబబేనా దీనివల్ల వచ్చే మైలేజ్ ఎవరికి అసలు వైసీపీకి దీనివల్ల ఒరిగేదేంటి రాజకీయంగా లాభం అన్నది ఉంటుందా ఉంటే ఎంతవరకు అన్నది కీలకమైన చర్చగా సాగుతోంది నిజానికి రాజకీయ లాభ నష్టాలు చూసుకుంటే మేము చంద్రబాబుని అరెస్టు చేసేవాళ్లం కామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు అంటే చంద్రబాబు అరెస్టు వల్ల ఆయన అనుకూల మీడియా ఆయన వైపు ఉన్న కేడర్ పార్టీ గగ్గోలు పెడుతుంది అన్నది తెలుసు దీనివల్ల జనసామాన్యంలోకి అది పెద్ద ఎత్తున చర్చకు వెళుతుందని అలా వెల్లువెత్తే సానుభూతిని మొత్తం టీడీపీ క్యాష్ చేసుకుంటుందని తెలుసు అంటున్నారు మరి తెలిసి తెలిసి వైసీపీ ఈ విషయం ఎందుకు ఇంతదాకా తెచ్చింది అన్నదే ప్రశ్న ఇక చంద్రబాబు ఇంటిలో ఉంటే అరెస్టు చేయడం వేరు అది నాలుగు గోడల మధ్య జరిగిపోతుంది కానీ చంద్రబాబు ప్రజల్లో ఉన్నారు ప్రజలతో తిరుగుతున్నారు సభలు పెడుతున్నారు అలాంటి వ్యక్తిని జనంలోకి వెళ్లి మరీ అరెస్టు చేయడం వల్ల వైసీపీ వ్యూహాత్మకంగా తప్పు చేసిందా అన్న మరో చర్చకి తెరలేస్తోంది తిమ్మిని సైతం బమ్మిగా మార్చే నైపుణ్యం తెలుగుదేశం పార్టీకి ఉందని అంటారు అలాంటి పార్టీని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పట్టుకుని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ సాధించేది ఏమిటి అన్నది తెలియదు కానీ వైసీపీ అరెస్ట్ చేసిన తీరులో రాంగ్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు ఇక చంద్రబాబుని ఎన్నికల వేళ అరెస్ట్ చేయడం రాజకీయంగా వైసీపీకి నష్టం ఎంతో కొంత చేస్తుందని అంటున్నారు ఇంకోవైపు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టు చేసిన ఏపీసీఆర్డీ దీనిని కనుక రుజువు చేయకపోతే భారీ మూల్యం వైసీపీ చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని అందుకే అరెస్టు చేశామని అంటున్నారు మరి ఆ ఆధారాలు కనుక కరెక్ట్ గా కోర్టు ముందు పెట్టి చంద్రబాబును దోషిగా రుజువు చేయాల్సిన గురుతర బాధ్యత ఉంది లేకపోతే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగానే అంతా తీసుకుంటారని అంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ఎక్కడ టచ్ చేయాలో అక్కడ చేసింది వైసీపీ పొలిటికల్ డేరింగ్ స్టెప్ కి జోహార్లే కాని ఇక ముందు ఉంది అసలు కథ అని అంటున్నారు అంత